హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు మా బాబు కోసం సమోసా చేస్తున్నానండి. ఆలు సమోసా, సీజ్ కూడా పెడతాను అందులో. ఇది మైదా పిండి అనమాట. మైదా పిండికి బదులు పూరి పిండి అని ఉంటుందండి, అది తీసుకుంటే చాలా బాగా వస్తాయన్నమాట. పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట సమోసా. ఇది కూడా హోటల్ సమోసా లాగే వస్తుందండి. కొంచెం మనము పిండి కొంచెం తీసుకున్నాం కదా, వామ్ వేసుకున్నామండి. వామ్ కలుపుకోవాలి. నేను ఇంతకుముందు చాలాసార్లు చేశాను మా బాబు కోసం అని. వాము కలుపుకున్నాం కదా, కొంచెము ఆయిల్ వేడి చేసుకొని కలుపుకోవాలి. ఆలు పెట్టుకున్నాను, ఆలు చూపి, ఆలు ఉడికించుకుంటున్నాను అన్నమాట. ఇది ఓన్లీ మీకోసమే చూపిస్తున్నాను నేను. చాలా రోజులు అయింది కానీ వేడి పెరుగుతాం కదా అని చేయలేదు. ఒక్క నిమిషం, ఇది కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని అందులో వేసుకోవాలండి. ఎందుకంటే బాగా సమోసా పిండి మంచిగా వస్తుంది అన్నమాట, పొగుతాయి. ఇది ఆయిల్ వేడి చేసుకొని పిండిలో వేసుకోవాలి. ఇది చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలపాలి చపాతీ పిండి కన్నా. ఇది ఓన్లీ మీకోసమని చపాతీ సమోసా చేస్తున్నాను. ఇది ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటున్నాను. ఫస్ట్ అట్లా పిండి పొడి ఉప్పు వేసుకుంటున్నాను, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో కలుపుకోవాలి. చెయ్యి పెడితే కొద్దిగా చేయి కాలేదు కదా, స్పూన్ తీసుకొని స్పూన్తో కలపాలి. స్పూన్ అది చెయ్యి కాలిద్దండి, అందుకనే కొద్దిగా ఇలా స్పూన్తో కలిపేసుకోవాలి ఫస్ట్. ఇట్లా కలిపేసుకొని ఆట పోసుకొని చపాతీ ముద్దలా చేసుకోవాలండి. ఇప్పుడు ఇట్లా మంచిగా కలుపుకోవాలి. రెండు మూడు వస్తాయి దాంట్లో, వస్తాయి చాలా వస్తాయి. బాగా ఇట్లా ఆయిల్ పోసుకున్నాక ఇట్లా కలుపుకుంటే మనకి పిండి బాగా కలుస్తుంది అనమాట, క్రిస్పీగా వస్తుంది అనమాట. పైన కూడా బాగా మంచిగా వస్తుంది. ఇప్పుడు మొత్తం కలిసిపోయింది కదా ఆయిల్ పోసిన తర్వాత. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కలిపాక ముద్ద కలిపాక చపాతీ పిండిలా కలపాలి. చూసుకుంటా పోయాలి వాటరు. మొత్తం కలిపాక చూపిస్తాను. ఇవండి కలిపాం కదా చపాతీ పిండిలాగా. ఏం చేయాలంటే ఒక పక్కన పెట్టేసుకోవాలి 1 అవర్. చపాతీలు చేసేటప్పుడు చూపిస్తాను. మనము సమోసా చేసుకోబోతున్నాము, చెప్పు మమ్మీ. కదపకు మరి. సమోసాకి కావలసిన పదార్థాలు ఆలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు కూడా ఉండొచ్చు. కరివేపాకు ఇంట్లో అవైలబుల్ లేదు కానీ కరివేపాకు సమోసాకి కర్రీ రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కరివేపాకు వేస్ట్ బాగా సమోసా. ఎందుకన్నా నువ్వు ఎందుకు మాట్లాడుతావు మధ్యలో? అందుకు జీలకర్ర ఆవాలు వేసుకున్నామండి. వేసుకున్నాను కదా అల్లం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకుందాము. అల్లం ముక్కలు కలుపుతూ ఉండాలి. ఇవి కొంచెం దోరగా వేగినాక ఇవి స్మాష్ చేసుకుందాము. ఇట్లా ఆలుగడ్డని ఇట్లా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి ఉల్లిపాయలు కలుపుతూ ఉండాలి. పిండి నానిపోయిందన్నమాట,
మంచిగా ఇట్లా స్మాష్ చేసుకోవాలి. కొద్ది ఉప్పు వేసుకున్నానండి, ఉప్పు కారం వేసుకున్నాను, కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది ఆలు వేసేసుకోవాలి. ఫ్రెష్గా చేసుకోవచ్చు అనమాట, అప్పుడప్పుడు చేసుకో, కొంచెం క్వాంటిటీలో చేసుకుంటే ఇది రైస్ పక్కకి కూడా పెట్టుకోవచ్చు అండి, రైస్ పక్కకి కూడా తినొచ్చు. ఇట్లా మొత్తం అయిపోయాక కొంచెం నిమ్మకాయ పిండుకుందాము. చీజ్ ఆలు సమోసా, చీజ్ కూడా పెడతాను ఇందులో. ఎట్లా పెడతాం? ఇది కర్రీ రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. కర్రీ మొత్తం ఇట్లా కలిపేసుకున్నాక దించేసుకొని ఇది కర్రీ దించుకున్నాం కదండి, ఇప్పుడు నిమ్మకాయ పిండుకుంటున్నాను. కొంచెం క్వాంటిటీ కాబట్టి కొద్దిగా పిండాను, లేకపోతే పులుపు ఎక్కువైపోతుంది అన్నమాట. ఒకసారి ఇట్లా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని అప్పుడు సమోసాకి రెడీ చేసుకుంటాను. కప్పులో తీసేసి పెట్టేసుకుంటాను. చపాతీలా చేసుకోవాలి, ఇట్లా చపాతీలా చేసుకొని హాఫ్గా కట్ చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. మనం హోటల్లో తింటాం కదా, అట్లా కన్నా టేస్టీగా వస్తాయి. బంజీ ఇట్లా చేసి పెట్టుకోవాలి. బాది అమ్మ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఓకే ఓకే, చాలా ఇది కొంచెం మైదాపిండి ఉంది కదా, అదే వాటర్లో కొద్ది వాటర్ పోసానన్నమాట. ఇట్లా కట్ చేసుకొని వదిలేయాలి మధ్యలోకి. ఇట్లా కట్ చేసుకొని ఇక్కడ కర్రీ పెట్టుకోవాలి. చీజ్ వేద్దామని, ఇవి చీజ్ బాక్సెస్ లాగా వచ్చాయి. చీజ్ అయితే ఫస్ట్ టైం అన్నమాట నేను ట్రై చేయడం. ఓ సమోసాలు, సమోసాలోని ఫస్ట్ టైం అన్నమాట చీజ్ ట్రై చేయడం. చీజ్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న ముక్క, కొంచెం ఎక్కువ పెట్టుకుంటేనే బాగుంటుంది. కర్రీ తీసుకొని ఇట్లా మధ్యలో ఇట్లా పెట్టేసుకొని వాటర్ ఎట్లా తడపాలి. ఇది ఇలా క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే ఇందులో నుంచి వచ్చేస్తుంది అన్నమాట. అన్నీ ఇట్లా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాము ఇట్లా రెడీ చేయించండి. ఉండు, ఇంకొకటి చేయని, ఇది కాదులే, ఇది కొద్ది పంచగా ఉంది. ఇంట్లో వాటర్ తడిపేసుకొని
చీజ్ పెట్టనా అనుకో వద్దా పెట్టు చూద్దాం నేను ఇంకో ట్రై చేస్తా ఇట్లా మధ్యలో పెట్టేసుకుంటే ఇట్లా బాల్లా చేసేసుకొని చూడండి ఇప్పుడు చూపిస్తాను మంచిగా చూపి ఇట్లా కోన్లా చెట్టేసుకొని ఇట్లా చేతి మీద వేసేసుకొని ఈ పాలు ఉంది కదా ఈ పాలు ఇంట్లో పెట్టేసుకోవడమే ఇట్లా మళ్ళీ తగ్గుతున్నాడు కావాలని చేస్తాడేమో కన్నా ఇట్లా వేసుకుంటున్నామండి సిమ్లో పెట్టి కాల్చుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగా వస్తాయి అన్నమాట కొంచెం ఆయిల్ తక్కువ ఉంది ఆయిల్ తక్కువ వేసాను అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి హోటల్స్లో హోటల్లో లాగే వస్తాయి అన్నమాట చీజ్ చీజ్ సమోసా అండి మనం సిమ్లో పెట్టి వేసుకోవాలి చీజ్ కరుగుతుంది అన్నమాట ఇట్ సైడ్ వచ్చింది ఇది నేను మళ్ళీ ఇంకొకలాగా కూడా చేసి చూపిస్తాను కర్రీ ఇట్లా స్పూన్తో పెట్టేసుకున్నాం కదా చీజ్ ముక్క ఉంది కదా ఈ చీజ్ ముక్క ఇందులో పెట్టేసుకోవాలి ఇందులో పెట్టేసుకొని ఇట్లా అనేసుకోవడమే సమోసాలాగా వచ్చేస్తుంది అన్నమాట ఇట్లా చూడండి ఎట్లా వచ్చిందో సేమ్ సమోసా టేస్ట్ ఉంటుంది అన్నమాట మీరు కూడా ట్రై చేయండి చీజ్ తెచ్చుకొని మనం ఊరికే చీజ్ బాల్స్ అవి ఇవి తింటాం కదా అట్లా కాకుండా ఇట్లా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి చీజ్ ఆలు సమోసా అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం వేడివేడిగా తినాలి సాస్ సమోసా అన్నమాట రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకోండి షేప్లో అటు ఇటు అయినా కానీ టేస్ట్ మాత్రం హోటల్ స్టైల్లో ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి కూర్చో పెట్టి కింద పెట్టది చాలా టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది చీజ్ చూస్తున్నారా చీజ్ ఎట్లా కరీ పోయిందో ఇట్లా తింటేనే బాగుంటుంది మళ్ళీ చల్లారినాక చీజ్ గట్టిపడిపోద్ది నచ్చిందా